దళిత బంధు ఇస్తా అంటారు. నిన్న దళిత బంధు ఆపేసిండ్రు, ఆపేసిరా లేదా? ఆపిరా లేదా? అంటే ఒకటి ఇస్తా అంటారు, ఇంకొకరు ఆపిరంటారు. నిజమా కాదా మీరు ఆలోచించోరు. ఈడేమో కొట్లాడుకుంటారు, ఢిల్లీకి పోతాడు, ముఖ్యమంత్రి వస్తాడు, ఈడ బీజేపీని తిడతాడు, ఢిల్లీకి పోయి కౌగలించుకుంటాడు. ఇదెక్కడ అమ్మా, ఇదెక్కడ కొట్లాడండి? ఎవరిని మోసం చేస్తారు మీరు ఆలోచించాలి. ఈ రోజు ఒక వ్యక్తి ఆత్మ గౌరవం అని చెప్పి రాజీనామా చేసిన అంటుండు. ఈడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే అని రాజీనామా చేసిండా? లేకపోతే దళితులకి 3 ఎకరాలు భూమి ఇయ్యలే అన్నప్పుడు రాజీనామా చేసిండా? లేకపోతే మీ కొడుకులకి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి రాజీనామా చేసిండా? లేకపోతే విద్యార్థులకి KG-2 PG ఉచిత విద్య రాలేదని రాజీనామా చేసిండా? మీరు అందరూ ఆలోచించాలి. మొన్న కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఊర్లందరం కంచెలు వేసుకున్నామా? బయటికి ఎవరు రానియలే కదా. ఆ టైంలో అయిన వైద్య శాఖ మంత్రిగా ఉండే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని గాని కరోనా బారిన పడ్డవాళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పి ఏ రోజన్న ఈటల రాజేందర్ గారు మీ మధ్యలోకి వచ్చిరా? మీరు ఆలోచించాలి. వచ్చిండా అమ్మా, బయట కనబడ్డా? ఆ రోజు కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. 2 సార్లు కరోనా బారిన పడ్డా, అయినా సరే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే తెలంగాణలో ప్రతి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి పోరాటం చేసిన. ఈ రోజు 2 పార్టీలు కూడా, టీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళకున్న మంత్రుల బలాలతోటి పోలీస్ అధికారులతోటి భయభ్రాంతిలో గురి చేసి ఈ రోజు గెలిచే ప్రయత్నం చేస్తుంది. కరెక్టా కదా అమ్మా? చేస్తుందా చేస్తలేదా? ఒకవైపు బీజేపీ పార్టీ ఏమో డబ్బు బలంతో, పైసలు అండదండలతోటి, ఇన్ని రోజులు ప్రజల దగ్గర దోసుకున్న పైసలతోటి మనం కొనుక్కునే ఒక ప్రయత్నం చేస్తుంది. అమ్మా నా దగ్గర పైసలు లేవు, నేను ఒక చదువుకున్న విద్యార్థిని, ఒక డాక్టర్ ని, ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళొస్తున్నా. కాకపోతే ఒక్కటైతే చెప్తా, ఒక్క అవకాశం ఈ విద్యార్థికి ఇచ్చి చూడండి. వాళ్ళు ఏమిస్తారా తీసుకోర్రి, వాళ్ళు ఏమిస్తారా తీసుకోరాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తారని వాళ్ళ పొలమం ఇస్తలేరు. గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ దోచుకున్న సొమ్ముని ఈ రోజు వాళ్ళు గెలవకపోతే ఏడ కటకటాల వెనుకకి పోతారనే భయంతో డబ్బు ప్రలోభాల గురి చేసి డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ఒక ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రోజు మీరందరూ కూడా మీ పిల్లల్ని 2 పూటల పస్సుల నుండి ఒక పూట తిని పట్టణాలకి హైదరాబాద్ కి పంపిస్తారు. దేనికి పంపిస్తారమ్మా? చదువుకుంటే ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. ఈడున్న నా ముసలవాళ్ళ తల్లులకు చెప్తున్నా అమ్మా, కేసీఆర్ ని పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకు అంటుంది కానీ పెద్ద కొడుకు నీ మనవని గొంతుకు వస్తున్నా చూస్తలేరా మీరు? ఈ రోజు మీ మనవల గొంతుకు వస్తున్న ఉద్యోగాలు ఇయ్యక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఆలోచించుర్రి. నాకు నేర్పించింది ఒకటే చెప్పింది, బిడ్డ ఉన్నోన్ దగ్గర తీసుకో, లేనోనికి పెట్టు, ఉన్నోన్ని కొట్టు, లేనోనికి పెట్టు అనే నినాదంతో నేను ముందుకు వస్తున్నా. ఎవరికైతే లేదో కులాలకి మతాలకు అతీతంగా, ఎందుకంటే ఒక డాక్టర్ ని నేను వైద్య పరీక్షలు డాక్టర్ గా నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ వస్తే ఆయన ఏ కులం ఏ మతం అని చూడమన్నా, ప్రాణం బతికియాలన్న ఆలోచనతోటి ముందుకి పోతాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో ఒక్కసారి కమలం పువ్వుకి ఎంపీ ఎలక్షన్ లో లేచారు, మా బండి గారు గుండు గారు ఓటు వేసి రేసినే చేయలేదా? ఏ రోజైనా మీ ముందుకు వచ్చిండా? వచ్చిండా అమ్మా? ఏ రోజైనా మాట్లాడిండా మీతోటి? ఈటల రాజేందర్ గారికి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఏమైనా చేసిర్రా? మీరు ఆలోచించారు అమ్మా, ఇలా 2 పార్టీలు కూడా వస్తున్నాయి, రాబందులు లెక్క పైన పడుతున్నారు, 3 నెలలకే లడ్డగోలుగా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 100 కోట్లు కలిగి ఆలోచించరు, వాళ్ళు ఇచ్చేటి తీసుకోద్దని చెప్పలే. మన పైసలు వీలైనంత వరకు లాక్కోర్రి, 5 ఇస్తే 10 అడుగుర్రి, 10 ఇస్తే 15 అడుగుర్రి. అమ్మా అమ్మా ఎంత ఇస్తే అంత తీసుకోర్రి, కానీ ఓట్ వేసేటప్పుడు ఒక్కసారి మీ కొడుకు గురించి ఆలోచించరు అమ్మా. ఒక్క అవకాశం ఇవ్వర్రి, ఒక్క అవకాశం తల్లి, ఒక్క అవకాశం మీరు ఒక్క మాట ఇస్తా. ఒక యువకుణ్ణి ఒకవైపు, 28 సంవత్సరాలు ఉన్న యువకుడు ఒకవైపు, 40 సంవత్సరాలు మీకోసం పోరాటం చేసే శక్తి నాలో ఉంది, మరొక వైపు 4 తరాలు తింటే గాని తరగని ఆస్తి సంపాదించుకున్న పార్టీలు ఒకవైపు ఉన్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతా, ప్రతి ముసలవకు ఒక మనవన్న అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరుని అవుతా, ప్రతి తండ్రి ఒక కుడిపుసన్న అవుతా, తప్పకుండా మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని అవుతా, మీ సమస్యలన్నీ తెలుసుకుంటా, గడప గడపకి తిరుగుతా, ప్రతి సమస్య పరిష్కరింప చేయడానికి నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడతా. ముఖ్యమంత్రి
మంత్రి గారితో మాట్లాడి ఎన్ని లక్షల వైద్యమైనా సరే ఇక్కడనే మనకు అందుబాటులో ఉండి మన వైద్యం చేయించుకున్నట్టు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని మంజూరు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఒక 1000 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడనే నిర్మాణం జరుగుతుంది కాబట్టి పేద రోగులకు అండదండ ఉండటానికి ఇవాళ నేను కృషి చేస్తా అని చెప్పి ఈ పని మీ తమ్ముడు గెల్లు శ్రీను టీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతా తప్ప ఈటల రాజేందర్ గారి కొమ్ము గుర్తు బీజేపీ పార్టీ మాత్రం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చినాక దళిత బంధు మీటింగ్ కోసం ఇక్కడ నలుగురు వచ్చి ఉండాలి. ఎవరు వచ్చారు? మీరు వచ్చారా హైదరాబాద్? ముఖ్యమంత్రి గారు ఎంత మంచిగా మాట్లాడినక్క, మీతో కలిసి కూర్చుండి మంచిగా భోజనం చేసి మీ సమస్యలు ఒక దళిత బంధు ఒక్కటే కాదు మీ వాడలలో ఏమి సమస్యలు ఉన్నాయని అడిగిండు. ఇవాళ కరెంటు సమస్యలున్నా రోడ్ల సమస్యలున్నా అని చెప్తే ఇవాళ ఈ రాష్ట్ర ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం ప్రతి దళిత వాడలో ఏ ఒక్క రోడ్డు కూడా ఖాళీ ఉండదు, అన్నింటినీ సీసీ రోడ్లు వేయమని చెప్పిండు. ఇవాళ అంతా కూడా ఇవాళ సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. ఇవాళ దళిత బంధు స్వతంత్రం వచ్చిన కాంతలు 70 ఏళ్ళకెళ్లి ఎవరైనా మన ఓట్లు ఎంచుకున్నలే కానీ మన బతుకును బాగు చేసినలే ఉన్నారక్క. ఎవరు ఏమైనా ఇస్తే కాంగ్రెస్ ఇంత పిట్టగూడు లాంటి ఇల్లు ఇచ్చే తప్ప పెద్దగా వాళ్ళు ఎవరేం బాగు చేయలే. ఇవాళ కేసీఆర్ గారు మాత్రం ప్రతి దళిత కుటుంబం ధనిక కుటుంబం కావాలి, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్లకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి దళిత కుటుంబానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇవాళ ఇస్తున్న ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కారుగుట్టని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారి పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా దళితుల కోసం ఇంత పెద్ద స్కీమ్ తీసుకొచ్చిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ కాదు, ఒక టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి దళిత వర్గాలకు బీసీ వర్గాలకు పేద వాళ్ళందరికీ ఇవాళ సహాయం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, కొంతమంది ఇవాళ బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, ఇవాళ దళితులు మన కుటుంబాలకు వచ్చి దళిత బంధు రాదు పైసలు వాపస్ పోతాయని చెప్పి మనకు పూలలు పెడతారు. ఇక అటువై బీసీలలో పోతారు, మిగతా ఓసీల దగ్గర పోతారు, ఎస్సీలకు ఇస్తారు, మరి మీకు ఇయ్యారట మీ సంగతి అని చెప్పి వాళ్ళకు పుల్లలు పెడతారు. ఇట్లా బీసీలకు ఎస్సీలకు మధ్య ఒక మనస్పర్ధలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా గమనించుకొని మనం ముఖ్యమంత్రి గారికి అన్నదానంగా ఉండాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తిస్తా ఉన్నా. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టిన రోజు ఫస్ట్ ఎవరు మొదలు పెట్టిండు, దళితులకు మొదలు పెట్టిండు. 50 దళిత అమ్మాయి మ్యారేజ్ జరిగితే 50 వేలు ఇచ్చడానికి ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం తీసుకున్నది. తర్వాత కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాత బీసీలకు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత కొద్ది రోజులకు మరింత స్థిరత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నత వర్గంలో రెడ్డిలు కానీ వెల్లిమల కానీ వైశ్యలు కానీ బాలదల్లు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా అమ్మాయిలు వాళ్ళకు కూడా కులం లేదు మతం లేదు అందరు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి ప్రతి పేదవాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తూ ఇవాళ 110 రూపాయలు ఇవాళ ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి రేపు మిగతా బీసీలు కానీ మిగతా పేదవాళ్ళకు కూడా దళిత బంధు లాగానే వేరే పథకాలు కూడా భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మీ తమ్ముడు గెల్లు శ్రీను పేదవాళ్లతో పెరిగిన వాడు దళిత బిడ్డల నాయకత్వంలో ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో దళిత నాయకులు ఇవాళ పెద్దపల్లి ఎంపీగా పనిచేసిండు, ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే పనిచేస్తున్న బాలక సుమన్తో ఇవాళ నేను పనిచేసిన, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారితో నేను ఇవాళ పనిచేసిన, తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో నడిపిన పెడమతి రవి గారి నాయకత్వంలో పనిచేసిన మీ బిడ్డను మీ తమ్ముని ఆశీర్వదించి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ